అక్షయ గోల్డ్ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అగ్రిగోల్డ్ తరహాలోనే తమకు కూడా న్యాయం చేయాలని పిల్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను శుక్రవారానికి రమణ. అక్షయ గోల్డ్ కూడా అగ్రిగోల్డ్ తరహాలోనే డిపాజిట్లు వసూలు చేసింది. పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తాము, ఆ భూముల్లో వీళ్ళకి ప్లాట్లు ఇప్పిస్తామంటూ ఆ గతంలో విజయవాడ కేంద్రంగా మొత్తం వ్యవహారం నడిచింది. కొన్ని కోట్ల రూపాయల వసూలు చేసిన సంస్థ బోర్డు తిప్పేసింది. సంస్థకు యజమాని శ్రీనివాసరావు తన గర్ల్ ఫ్రెండ్ పేరు మీద ఈ ఆస్తులన్నీ కూడా కూడబెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. గతంలోనే అతను అరెస్ట్ చేసి అతని పైన కేసు కూడా నడుస్తుంది. అయితే డిపాజిటర్లకి తిరిగి చెల్లింపులు చెల్లించడంలో కొంత ఇంకా ప్రారంభం కాలేదు. కేసు ఇంకా నడుస్తూనే ఉన్నందున ఇప్పుడు అక్షయ గోల్డ్ బాధితులందరూ అగ్రిగోల్డ్ తరహాలోనే తమకు కూడా అక్షయ గోల్డ్ ఆస్తులను వేలవేసి తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన అసలు బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎంత మేర మోసం జరిగింది, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అటు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా బెంగళూరు కర్ణాటక బెంగళూరులో కూడా అక్షయ గోల్డ్ బాధితులు ఉన్నట్టుగా గుర్తొచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏపీ పోలీసులు అక్షయ గోల్డ్ కు సంబంధించి ఎటువంటి వివరాలు తమకు అందజేయలేదంటూ కోర్టు దృష్టికి తీసుకురావడంతో వెంటనే దీనిపైన పూర్తి నివేదికను ఇవ్వాలంటూ కోర్టు అటు ఏపీ పోలీసులతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. రమణ, ఓకే పవన్, ఈ సంస్థ అసలు ఎవరికి చెందింది, అలాగే యాజమాన్యం అనే విషయంపై స్పందించిందా? అయితే సంస్థకు సంబంధించి యజమాని శ్రీనివాస్తో పాటు డైరెక్టర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గతంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు ఇంకా కూడా న్యాయస్థానం పరిధిలోనే ఉంది. వీళ్ళు కేవలం మోసానికి పాల్పడ్డారు, డిపాజిట్ల వసూలుకు వీళ్ళకి అనుమతి లేకుండా డిపాజిట్లు వసూలు చేశారనే కేసు మాత్రమే వాళ్ళపైన మంపబడింది. కాబట్టి ఇంకా కూడా కేసు కొనసాగుతూనే ఉంది. కాకపోతే డిపాజిటర్లకు మాత్రం ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. అయితే మరోపక్కన చాలా చోట్ల వీళ్ళు అక్షయ కోల్డ్ బాధితులు సేపు చెట్ల పేరిట కూడా భారీగా మోసం చేశారు. వీటిలన్నిటిపైన కూడా ఇంకా కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో పోలీసులు కోర్టుకు ఇప్పుడు ఏం నివేదిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.